గుడికి వెళ్లడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాల్ని దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అసలు గుడి ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇక మన దేశంలో చూసుకుంటే చిన్న పెద్దగా వేలాది దేవాలయాలు ఉన్నాయనే చెప్పచ్చు. అయితే అవన్నీ కూడా వైదిక దేవాలయాల పరిగణలోకి రావు. నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి కూడా. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలు అయినప్పటికీ కూడా కొన్ని ఆలయాలు మాత్రం మరింత పురీతమయ్యాయి. స్థల మహత్యాన్ని కూడా సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడే ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి అంటే, ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలాంటి ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్లల్లోకి మనం అడుగు పెట్టగానే మనసు తనువు కూడా ప్రశాంతత పొందుతాయి. దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్ని నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్నంటే రాగి రేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాన్ని గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్లి మూల విరాట్టున్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్లేవారికి ఆ శక్తి సోకినా కూడా గమనించే తేడా తెలియదు. కానీ నిత్యం గుడికి వెళ్లేవారికి మాత్రం ఈ పాజిటివ్ ఎనర్జీ చేరడం మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసుండి ఒకవైపు మాత్రమే తెరిచుంటుంది. అలా ఎందుకుంది అని అంటారా? గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగిందే. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూరహారతి, అగరొత్తులు, గంధం, పసుపు కుంకాల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి మనకి విడుదలవుతుంది. మూల విరాట్ని ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థప్రసాదాలలో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిపి మనకి ఎనలేని మేలు జరుగుతుంది. ఇక గర్భగుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ కొబ్బరినే, అరటిపళ్లను భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. వీటిని సేవించడం వల్ల కూడా శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి. తీర్థంలో పచ్చకర్పూరం, యాలకులు కలుపుతూ ఉంటారు. అలాగే తులసి పత్రాలు, లవంగాలు కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన వారివే. ఇక గుడికి వెళ్లిన వారు సేవించే తీర్థం, ఇలా తయారు చేసిన తీర్థం గుడికి వెళ్లి సేవించిన వారికి ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆయురారోగ్యాలను ఇస్తుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఇప్పుడు చాలామంది పాటించట్లేదు, కానీ పూర్వకాలంలో ఆలయానికి వెళ్లేటప్పుడు పురుషులు చొక్కా అంటే షర్ట్ లేకుండా వెళ్లేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడడం మన సాంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్లేవారు. లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది. భక్తులు గుడికి వెళ్లి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. కర్పూర హారతిని వెలిగిస్తారు, గంటలు మోగుతాయి, తీర్థప్రసాదాలు ఇస్తారు. అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీలే. ఇవన్నీ కూడా సమీకృతమై భక్తులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని లభించేలా చేస్తాయి. మనకి మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్లటం అనేది కాలక్షేపం కోసం కాదు. ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలే నిరూపిస్తున్నాయి.